వెల్కమ్ టు టీవీ7 న్యూస్. కొత్త కోవిడ్ వేరియంట్ కారణంగా తెలంగాణ హై అలర్ట్ లో ఉందని ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఆరోగ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఒమిక్రానే కోవిడ్ కొత్త వేరియంట్ ఉత్పరివర్తనం మన దేశంలో ప్రవేశించిన దాఖలాలు లేవని, సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా, హాంకాంగ్, కొన్ని యూరప్ దేశాల్లో ఇది ఉన్నందున ఎయిర్పోర్ట్లో వారిని పరీక్షలు చేయించడానికి ఏర్పాట్లు చేశారని, తెలంగాణలో కరోనా కేసుల్లో ఎలాంటి పెరుగుదల లేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మీ దగ్గర దగ్గరకున్న సెంటర్లో వెళ్ళి పరీక్షలు చేయించుకోండి. పరీక్షలు చేయించుకున్నట్లయితే అటువంటిది ఇంకా దానికి కూడా నిర్ధారిస్తానికి కొన్ని వేరే రకమైన రియేజెంట్స్ కూడా అవసరం ఉన్నాయి. అవి కూడా ఆర్డర్ చేయమని మంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే కొందరికి ఒక పర్టికులర్ జీన్ ఎస్జీన్ అని ఉంటుంది, అది ఉండకపోవడం అన్నట్లయితే టెస్ట్లో ఇమీడియట్గా మనము ఇవి ఫర్దర్గా వీటిని జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తానికి పంపించడానికి ఈజీగా ఒక సర్వలెన్స్ మెకానిజంలో మనకు తోడ్పడుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మేము ఈ ఏవైతే చర్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము. కానీ ముఖ్యంగా అల్టిమేట్లీ ఇది ఎవరికన్నా వైరస్ సోకాలంటే ఆటోమేటిక్గా ఏదైతే మొదలు నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామో, అంటే శుభ్రత కానివ్వండి, డిస్టెన్స్ పాటించడము, ప్లస్ ముఖ్యంగా మాస్క్. చాలామందికి ఏమైందంటే ఒక భావన ఏమొచ్చిందంటే లాస్ట్ ఒక 4-5 నెలల నుంచి కేసులు పెరగడం లేదు, మరణాలు తగ్గినాయి, ప్రతిదినం చూస్తే ఒక 100-150 కేసుల కంటే రావడం లేదు అన్న ఆలోచనతో ఏమనుకుంటున్నారంటే ఇక ఆల్మోస్ట్ కోవిడ్ కన్నుమరుగైపోయింది, మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా? తప్పది. కోవిడ్ ప్రభావం తగ్గింది కానీ మన కోవిడ్ నుంచి కంప్లీట్ విముక్తి కాలేదు. అందుకోసము తప్పకుండా మనము ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో తూచా తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి తీసుకున్నట్లయితే ఈవెన్ ఒమిక్రాన్ రేపు ఎక్కడికేరో మన భారతదేశానికి ఎంటర్ అయినా, మన సొసైటీలో మనకు తెలంగాణలకు ఎంటర్ అయినా కానీ అది సోకే ఆస్కారం తక్కువ ఉంటుంది, ఓ లిమిటెడ్ ఎఫెక్టే ఉంటుంది. కానీ మనం ఎవరం కూడా ఈ పెద్ద పెద్ద గ్యాదరింగ్లో పార్టిసిపేట్ చేయడము, తర్వాత ఈ ఏదైతే మాస్కులు ధరించకుండా తిరిగినట్లయితే మాత్రము ఏ ఒమిక్రానే అవసరం లేదు. ఉన్న ఏదైతే డెల్టా వేరియంట్ ఉందో దాని ప్రభావం కూడా సీవియర్గా ఉండే ఆస్కారం ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ హాస్పిటల్ సంబంధించి దాని అప్రమత్తత, ప్రిపేర్నెస్ సంబంధించిన దానికి సంబంధించి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ ఫిషరీ డిపార్ట్మెంట్ అంటే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఇది చర్చించడం జరిగింది. దానికి సంబంధించి సుదీర్ఘంగా అంటే అన్ని రకాలుగా మన ప్రిపేర్నెస్ కానివ్వండి, అది రాకుండా ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఒకవేళ దురదృష్టవశాత్తు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద పూర్తిగా సుమారు 1-2 గంటల పైగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దీని మీద పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఏదైతుందో కోవిడ్కి సంబంధించిన ఉత్పరివర్తనం ఇది మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఇంకా ప్రవేశించలేదు, ప్రవేశించిన దాఖలాలు ఇంతవరకు మనకి రాలేదు. బట్ ఆల్రెడీ మనము ఇది రాకుండా ఉండటం కోసం మన సర్వెలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రెంథన్ చేసుకున్నాము, మన టీమ్స్ అన్నింటిని కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సర్వెలెన్స్ ఏదైతే ఉందో అక్కడ, ఎందుకంటే ముఖ్యంగా ఆల్రెడీ ఈ 3 దేశాల నుంచి సౌత్ ఆఫ్రికా కానివ్వండి, బోట్స్వానా కానివ్వండి, హాంకాంగ్, వీటితో పాటు కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కూడా ఆల్రెడీ ఈ వేరియంట్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం కూడా, మన దేశము, మన రాష్ట్రం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి పరీక్షలు చేయటం, ముఖ్యంగా ఎవరైతే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ ఉంటారో వచ్చారో వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళేసేసి వాళ్ళని హోమ్ క్వారంటైన్లో పెట్టేసేసి వాళ్ళని పూర్తిగా మానిటర్ చేయటం, అలాగనే అన్వాక్సినేటెడ్ కానివ్వండి, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, పార్షియల్గా వ్యాక్సినేట్ అయిన ఉన్న వాళ్ళందరినీ అక్కడక్కడికే పరీక్షలు చేసేసి వాళ్ళకి సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో సిడిఎఫ్డి ల్యాబ్ పంపించి అక్కడ కూడా వాళ్ళు పరీక్ష చేసి ఇది వేరియంటా కాదా పాజిటివ్ వస్తే అనేది కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయటం, అది ఆ సిస్టమ్ అంతా కూడా స్ట్రెంథన్ చేసుకుని గత 2 రోజుల నుంచి కూడా మనం మానిటర్ చేస్తూ ఉన్నాం.
అండ్ ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కరోనా కేసుల్లో ఎలాంటి పెరుగుదల కానీ సర్జ్ కానీ మనకి ఎక్కడా కనిపించట్లేదు. ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు 120 నుంచి 170 కేసులు మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి. మనం పరీక్షలు వచ్చేసి సుమారు 32-35,000 పరీక్షలు తగ్గకుండా ప్రతిరోజు చూస్తున్నాం. కాబట్టి ఈ వేరియంట్కి సంబంధించి మనం జాగ్రత్త తీసుకోవాలి, పూర్తి అప్రమత్తంగా ఉండాలి. అది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతోపాటు ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలను కూడా మనం కంటిన్యూ చేయాలి. అండ్ ఆల్రెడీ మనం ఇంతకుముందే అంటే 3-4 మంత్స్ బ్యాకే మనం థర్డ్ వేవ్ వస్తుందనే ఉద్దేశంతో మనం కంప్లీట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఎదుర్కోవడం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. దానికి సంబంధించి టెస్టింగ్ రిలేటెడ్ అనుకోండి, సర్వేలెన్స్ రిలేటెడ్, అలాగనే హాస్పిటల్ ప్రిపేర్నెస్, ముఖ్యంగా చిన్నపిల్లల్లో వస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కూడా మనం అన్ని రకాల జాగ్రత్తలు ఆల్రెడీ తీసుకున్నాము. వాటికి సంబంధించి కూడా గవర్నమెంట్ మంత్రివర్యులు పూర్తిగా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న గ్యాప్